శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైనటువంటి నా ఆత్మబంధులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. ఇక్కడ నేను ఓడిపోయాను, నా వల్ల ఏమీ కాలేదు, నేను వేస్ట్గా పుట్టాను, నా తల్లిదండ్రులకు నేను బ్యాడ్ తీసుకొస్తున్నాను, నాకెందుకు ఈ జీవితం, నాకెందుకు ఈ ఓటమి అనేటటువంటి వాళ్లకు మాత్రమే ఈ యొక్క వీడియో. నేను గెలవాలి, నేను మరింత ముందుకు సాగాలి, నా లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి, నా తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలి, ఈ సమాజంలో రాకంటూ ఒక అద్భుతమైన ఒక రికార్డ్ని క్రియేట్ చేసుకోవాలి అనేటటువంటి గొప్ప వాళ్లకు మాత్రమే ఈ వీడియో. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి లక్ష్యం ఏమంటే, ఓడిపోయాను 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 అనుకోవడం కాదు. ఇక్కడ నేను గెలవాలి 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 అని అర్థం. ఒక స్టేజ్లో మనం గెలిచిన తర్వాత మరింత ముందుకు మళ్ళీ వెళ్ళి మళ్ళీ గెలవాలి. ఈ జీవితం మనం చిట్ట చివరి రోజు వరకు కూడా గెలుస్తూనే ఉండాలి. ఒక్కొక్కసారి మనం ఓటమి పాలైనా ఆ ఓటమి అపజయం మన జీవితాల్లో ఎన్నో గొప్ప రకమైనటువంటి గొప్ప వాతావరణాలతో కూడిన అనుభవాన్ని తెలియజేస్తుంది. ఉదాహరణకి బీహార్ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి స్థితి ఏమంటే, ఒక మారుమూల కుగ్రామం, ఇది అందరికీ తెలిసినటువంటి గొప్ప స్టోరీనే. ఇది ఒక మోటివేషన్ స్టోరీ పూర్తిగా చెప్పాలంటే, యథార్థమైన కాదు ఇదంతా కూడా. ఒక కుగ్రామం, ఆ కుగ్రామంలో ఆ కుగ్రామం నుంచి బయటకు రావాలి, సమాజంలో ఉన్నటువంటి వారికి కావాల్సిన వస్తువులను తీసుకురావాలి అంటే కనుక వారికి ఉన్నటువంటి ఒక పెద్ద కొండను, ఒక పెద్ద పర్వతాన్ని దాటి వెళ్ళాలి. చుట్టూ తిరిగితే సుమారుగా 80-85 కిలోమీటర్లు వస్తుంది. ఆ కొండ దాటి వెళ్తే కనుక 45 కిలోమీటర్లు వస్తుంది. అది అందరూ ప్రయత్నం చేశారు, కానీ మనకెందుకులే అనేటటువంటి ఆలోచనతో అందరూ కూడా వాళ్ళ పనివారు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఒక రోజున ఆ గ్రామంలో ఒక రైతు తన భార్య ఆ యొక్క కొండ దగ్గరలో పని చేస్తూ కొండ దగ్గర నుంచి పైనుంచి కిందకు పడిపోవడం వల్ల, ఆమెను అరవడం వల్ల ఇతనికి ఇంటిమేషన్ వచ్చి ఇతను వెళ్ళడి ఆమెను పూర్తిగా చూసి హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే వెంటనే ప్రతి ఇటు చూశాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక్కడ అటు తిరిగితే 80 కిలోమీటర్లు, ఈ రూపంలో ఏం జరుగుతుందో తెలియదని కొండ ఎక్కడానికి ప్రయత్నం చేశాడు. అతను కొద్ది దూరం వెళ్ళేటప్పటికీ తను ప్రేమాతి ప్రేమైనటువంటి తన అమూల్యమైనటువంటి తన జీవిత భాగస్వామి తనను మరణిస్తుంది. అప్పుడు అనుకున్నాడు, దీనికి ఇక్కడతో పులి స్టాప్ జరగాలి, ఇంకొకసారి ఇప్పుడు ఈ నష్టం జరగకూడదని తను ఆలోచించాడు. కొన్ని రోజులు ఆలోచించాడు, కొన్ని నెలలు ఆలోచించాడు. ఆలోచించిన తర్వాత అతను ఒకటే అనుకున్నాడు, ఈ పెద్ద కొండను నేను పూర్తిగా బయటికి తీసేయాలి, లేదంటే ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని తనలో తగిలిచినటువంటి ఆ యొక్క కోరికను రగుల్చుకున్నాడు. రగుల్చుకుని ఒకటే తను అనుకున్నాడు, ఈ రోజు తను బయలుదేరాడు. ఒక చిన్న ఆయుధం తీసుకుని ఆ యొక్క కొండను తవ్వడానికి బయలుదేరి వెళ్ళాడు. ఆ చూస్తే ఆ కొండ సుమారుగా 6 కిలోమీటర్లు ఉన్నటువంటి పెద్ద కొండ. ఒకే ఒక వ్యక్తి సంకల్పం గొప్పది, ఆలోచన గొప్పది, దృఢమైనటువంటి చిత్తశుద్ధి ఉంది, దానిపైన శ్రద్ధ ఉంది, నేను కొట్టగలను, నేను సాధించగలను, ఈ గ్రామానికి మంచి మార్గం కావాలి, నా భార్యకు జరిగిన నష్టం ఇంకొకరికి జరగకూడదు అనేటటువంటి సమాజోన్నతమైనటువంటి లక్ష్యంతో ఉన్నాడు అతను. పేదవాడు కానీ ఒంటి నిండా బలాన్ని తెచ్చుకున్నాడు, మొదలుపెట్టాడు. 1 సంవత్సరం అయింది, ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు అందరూ వచ్చారు. నువ్వు ఒక్కరూ చేయలేవు, ఇది మనకు అక్కర్లేదు అని అతను నచ్చ చెప్పారు. కూర్చున్నారు, ఓదార్చారు, కానీ అతను వినలేదు. నా పని నేను చేస్తానని చెప్పాడు. 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది, అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, కానీ ఒక్కడు చిన్న ఆయుధంతో ఆ యొక్క కొండను పూర్తిగా 2గా చీల్చేశాడు. ఇది చీల్చడానికి సుమారుగా 22 సంవత్సరాలు పట్టింది ఆయనకి. 22 సంవత్సరాల పాటు కఠోర శ్రమతో ఆ యొక్క కొండ ఏదైతే అడ్డంగా ఉందో దాన్ని 2గా చీల్చేశాడు. 2గా చీల్చేయడంతో ఆ యొక్క గ్రామంలో ఇతను అద్భుతమైనటువంటి వ్యక్తిగా పేరు సంపాదించుకున్నాడు. కానీ అతను మరణానికి దగ్గరగా ఉన్నా సరే, ఆరోగ్యం క్షీణిస్తున్నా సరే, అతని యొక్క సంకల్పం, అతని యొక్క లక్ష్యం, ఆలోచన, చిత్తశుద్ధి అతన్ని బ్రతికించాయి. అదే సిద్ధాంతంతో అతను పూర్తిగా 2 కొండలను, 1 కొండను పూర్తిగా విడదీసి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గం అయిన తర్వాత ప్రభుత్వం వారు ఆ యొక్క గ్రామ పంచాయతీకి ఒక అద్భుతమైన రోడ్డు ఏర్పాటు చేశారు. ఈ రోజున బీహార్ రాష్ట్రంలో ఆ గ్రామంలో అద్భుతమైనటువంటి శక్తివంతమైన గ్రామముగా, అలాగే ఆ గ్రామంలో ఒక మంచి హాస్పిటల్ వచ్చింది, ఒక యూనివర్సిటీ వచ్చింది, అలాగే అద్భుతమైనటువంటి వసతులు ఎన్నో వచ్చాయి. కానీ ఆ యొక్క యూనివర్సిటీకి, ఆ హాస్పిటల్కి, ఆ ఊర్లో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి, ఆ ప్రభుత్వం వారు వేసినటువంటి రోడ్డుకు కూడా దశరథ మాంజీ రోడ్ అనేటటువంటి ఆ యొక్క గొప్ప వ్యక్తి పేరునే వేయడం జరిగింది. ఇది కేవలం ఎప్పుడూ కూడా ఒకరితోనే మొదలైతుంది ఎప్పుడూ కూడా. అలాగే రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నది తీరాన
తొమ్మిది అడుగుల కల్పవృక్ష కాలభైరవ శివలింగం పైన ధనధాన్య స్వర్ణ వజ్ర వైడూరి మణి మాణిక్యాలను ఇచ్చేటటువంటి స్వర్ణాకర్షణ భైరవ స్వామిని దర్శించండి, తరించండి. ఈ స్వామి ధనానికి, ధాన్యానికి, స్వర్ణానికి, రాజయోగానికి, కీర్తి ప్రతిష్టలకు కూడా అంతరిక్ష దేవత. ఈ స్వామిని దర్శించుకుంటే చాలు, మీరు కోరుకున్నటువంటి ధనం మీ చెంతకు చేరుతుంది. అలాగే మీకున్న అద్భుతమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అందరికీ కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ స్వర్ణాకర్షణ భైరవ సం శుభ ఆశీస్సు లభించుగాక. శుభం భవతు.